नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो टमाटा कोत्तिमीर पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। पच्चड़ी इडली दोस वड़ा अन्नं एंदुलोकैना सूपर गा उंटुंदंडी। चटनी प्रिपेर चेसुकोवडं कोसं मुंदुगा स्टव वेलिगिंचुकोनि स्टव पैन बांडी पेट्टुकोवाली। अंदुलो ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఒక 10 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే బాండిలో కొద్దిగా ఆయిల్ ని వేసుకొని ఒక 6-7 మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని గరిటతో ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి గరిట ఈ విధంగా కలుపుకుంటూ టమాటా ముక్క కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి। చూడండి, టమాటా ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో ఒక చిన్న కట్ట కొత్తిమీరను కాడలతో సహా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ టమాటా ముక్కలు కొత్తిమీర ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో ఒక రెమ్మ చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇవన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి। అలానే ఫ్రై చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి। అలానే టేస్ట్ కు సరిపడా కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి। ఇక్కడ నేను కళ్ళ ఉప్పుని వేసుకుంటున్నానండి। ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి। మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కొద్దిగా కచ్చబచ్చగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి। చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి। ఈ విధంగా మిక్సీ వేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోవాలి। ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు కోసం స్టవ్ పైన చిన్న పాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి। అలానే 1-2 వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి। తాలింపు మొత్తం వేగాక చివరగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో ఈ తాలింపును వేసుకోవాలి। తాలింపు వేసుకున్నాక చట్నీని ఒకసారి ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి। ఇంతేనండి, మనకు నోరు రుంచే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది। టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్నం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।